ఓకే సో హ్యాపీగా ఇలా నవ్వుతూనే ఉంటారు. అసలు మీ మూవీ లాఫింగ్ ఫెస్ట్, సో క్యాప్షన్ అదిరిపోయింది. సో ఫస్ట్ మనం సినిమా టైటిల్ మీ స్టైల్లో ఒకసారి చెప్తే మనం ఇంట్రెస్ట్ స్టార్ట్ చేద్దాం. నేను చెప్తాను మీ స్టైల్లో, మీరు ఒకసారి చెప్తారా? చెప్పండి ఫస్ట్. మీరు మీరు చెప్పండి. అమ్మాయి ఫస్ట్ కదా. లేదు లేదు, ఇప్పుడు చేంజ్ అయింది, యు నో వి ఆర్ ఇన్ ఎ న్యూ. అచ్చా నా స్టైల్ ఏడు గోల్డ్ హ్యా. నవ్వి నవ్వి ఎక్కువ బికాస్ ఆఫ్ దిస్ చాలా రీటేక్స్ అయ్యాయి. అంటే ఇలా డైలాగ్స్ వస్తుంది, ఇద్దరు విల్ లుక్ ఎట్ ఈచ్ అదర్, స్టార్ట్ లాఫింగ్ ఫర్ నో రీజన్. అంతే, రీజన్ ఉండదు, విల్ సడన్లీ స్టార్ట్ లాఫింగ్. ఈవెన్ హీల్ స్టార్ట్ లాఫింగ్, ఇన్ ఆల్ స్టార్ట్ లాఫింగ్, లైక్ యా. ఇలా ఉండేదన్నమాట రోజు. టూ గుడ్ అండ్ మీరు చూసారు కదా ఎంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు సెట్లో. ఇఫ్ ఎవ్రీ వన్ ఇస్ కంబైన్ ఎట్ వన్ ప్లేస్ ఇంకా ఎలా ఉంటుంది, యూ కెన్ ఇమాజిన్. సో లాఫింగ్ ఫెస్ట్ మీరు ఎంజాయ్ చేస్తారు, ఇప్పుడు మేము 7th నుంచి ఎంజాయ్ చేయబోతున్నాం. డెఫినెట్లీ యూ విల్. ఓకే, ఈ మూవీలో ఛాన్స్ అలా వచ్చింది? నార్మల్ అండి, స్పెషల్గా ఏం లేదు చెప్పేది దీని గురించి. దే హ్యాడ్ ఎ రిక్వైర్మెంట్ ఫర్ అ హీరోయిన్ పోస్ట్, సో ఇలా తెలిసింది. మీట్ అయ్యి లైక్ I actually wanted to be the part of this movie. Nene interest to interest chupichi meet ayanu and yeah, I heard the script, blah 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 blah, ila it went on. I'm like, he was like, yeah yeah okay, shooting so and so ante inkem undi ela select ayar ante em cheppe. Seriously, a question adigithe naku em cheppalanu teliyadu. Audition lo mimmalni em question adigaru, meeru em chesaru, వీరు సార్ నన్ను ఏం అడగలేదు ప్రీవియస్ మూవీస్ ఏం చేశారు. జస్ట్ ఒక ఏం లేదు సుష్మా, దిస్ నాట్ అన్ ఆడిషన్, బట్ నేను నీకు ఒక డైలాగ్ ఇస్తాను, ఒక చిన్న డైలాగ్ ఇచ్చారు, చేశాను. మర్చిపోయానండి, చాలా గ్యాప్. అసలు సినిమాలో డైలాగ్స్ చెప్పను, సీన్స్ చెప్పను. డైలాగ్స్ కూడా చెప్పరా? చెప్పను, చూస్తాం. డెఫినెట్ గా వాళ్ళు కూడా చూస్తారు, చూస్తారు కదా, చూస్తారు కదండి. ఇంకెందుకు మరి, అంటే ఈ ఇన్ని రోజులు ఆగకుండా ఈ క్యూరియాసిటీని కొంచెం కంట్రోల్ చేసుకుందాం. నేను నాకు మతి మార్పు ఎక్కువ అని అంటుంటారు, మేబీ నిజం ఏవి గుర్తు రావట్లేదు. లాఫింగ్ వల్ల రీటేక్స్ అన్నారు, మతి మార్పు వల్ల రీటేక్స్ అయి ఉంటాయి. పాట ఉంది, సో ఇట్స్ అ వెరీ స్పెషల్ సాంగ్. చాలా చాలా విజువలైజేషన్ టిల్ నౌ, ఐ థింక్ దట్ విల్ బి ద బెస్ట్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అండి. చాలా బాగుంటుంది. ఓకే, సో సునీల్ గారు డాన్స్ కుమ్మేస్తారు, ఆయన మెలికలు తిరిగిపోయి ఆ స్టెప్స్ వేసేస్తుంటే ఓ మై గాడ్ అనిపిస్తుంది. మరి ఆయనతో డాన్స్ చేసేటప్పుడు అండ్ నేను యా నేను చాలా డెస్పరేట్ గా ఉన్నాను. ఐ వాంట్ లేదు లేదు నాకు ఇవ్వలేదు ఆ స్టెప్స్, ఎందుకంటే నాకు జస్ట్ సమ్ క్యూట్ స్టెప్స్, ఐ మీన్ చాలా సింపుల్ గా ఇచ్చారు బికాస్ ఆ సాంగ్ ఇట్ వాస్ సపోజ్ టు బీ లైక్ దాట్. లాస్ట్ సాంగ్ ఒకటి మాస్ సాంగ్ చేసాం, మీరు చూసారా, టూ విత్ టూ గర్ల్స్, అందులో డాన్స్ ఉంటుంది, ఫుల్ ఆన్ డాన్స్. ఇన్ దాట్ సాంగ్ ఐ రియలీ ఎంజాయ్డ్ అండ్ నేను సునీల్ గారికి ఫస్ట్ నుంచి చెప్పేదాన్ని, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద సాంగ్స్ బికాస్ యూ నో హీస్ సచ్ అ గుడ్ డాన్సర్, గెట్టింగ్ ఎన్ ఆపర్చునిటీ టు డాన్స్ విత్ హిమ్, లైక్ యా ఇట్ వాజ్ మై డ్రీమ్. సో ఐమ్ లైక్, సునీల్ గారు, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు డాన్స్ విత్ యూ అంటే లైక్ స్మైలింగ్. మీరు కూడా డాన్స్ నేర్చుకున్నారా చిన్నప్పుడు? నేర్చుకోలేదండి, బట్ చాలా ఇష్టం డాన్స్ అంటే. ఐ థింక్ ఐ మేనేజ్. ఓకే, ఐ విల్ మేనేజ్. మేనేజ్ చేశారు, ఇరగదీశారు, మనం చూస్తాం కదా ముందు. సరే, వీరు పట్ల గారితో వర్కింగ్ ఆయనతో ఎలా అనిపించింది? వీరు సార్ యూనో ఐ సచ్ ఎ గుడ్ రైటర్ అండ్ మూవీ సైన్ చేసే ముందు కూడా దిస్ ఇస్ వాట్ నా మైండ్లో ఏమన్నా, యా వాట్ ఎవర్, ఐ మీన్ వీరు సార్ మూవీ తీస్తున్నారంటే ఐ హ్యాడ్ నో డౌట్ ఇట్ విల్ రియలీ బీ బ్యూటిఫుల్, డైలాగ్స్ విల్ బీ బ్యూటిఫుల్. ఎంత బాగా పోర్ట్రేట్ చేస్తారు ఆయన అండ్
ఐ రియలీ టుక్ స్పెషల్ ఇంట్రెస్ట్. నాకు లేదు ఈ మూవీ చేయాలి అండ్ బిగ్ వన్ రీజన్ ఇస్ వీరు సార్ అండ్ వెరీ గుడ్ హీరో అండ్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ మూవీ. అండ్ డైలాగ్స్ చాలా చాలా బాగుంటుంది. అండ్ మీరు టీజర్లో చూసారు అనుకుంటాను. ఇట్ వాస్ యా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చేశారు మూవీలో. దట్ ఈస్ అండ్ చాలా కూల్ పర్సన్. ఇలా అమ్మాయిలు ఏమన్నారు, ఇలా ఈజ్ వెరీ చాలా కూల్ పర్సన్. చాలా కూల్గా వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఏం సార్, అమ్మాయిలు త్రీ టేకులు చేసిన, రెండు మూడు టేకులు చేసిన, మీరు ఏమన్నారు? అరే వి డోంట్ టేక్ రీటేక్స్. ఓకే సుష్మా, సో అసలు మీరు తెలుగు అమ్మాయి ఇలా హీరోయిన్స్ అయ్యి ఇలా, నిజంగా మేము చాలా ఇంటర్వ్యూలు చేస్తాం, తెలుగు మాట్లాడే హీరోయిన్ వచ్చి కూర్చుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. రే తెలుగు అమ్మాయి హీరోయిన్ అయిందని ఫేస్ లో హ్యాపీనెస్ కనిపించట్లేదు అంటే కంట్రోల్ చేసుకుంటున్నాం మీరు బాగా. ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్. ఓకే సార్, ఎక్కడ ప్రాపర్ పుట్టింది పెరిగింది అంతా? బెంగళూరు అండి. ఐఎమ్ ప్రాపర్ బెంగళూరియన్. పుట్టి పెరిగింది, స్టడీస్ అంతా బెంగళూరులోనే. ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగు మూవీస్లో బెంగళూరులో. కన్నడ కదా, మీరు తెలుగులో నేర్చుకున్నారు? తెలుగులో నేర్చుకుని నేను తెలుగు అమ్మాయిని అందుకే. అచ్చా, మమ్మీ డాడీ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు? డాడ్ అక్కడే కర్ణాటక. వాళ్ళు ఎప్పుడో సమ్ ఆన్సిస్టర్స్ వచ్చి సెటిల్ అయ్యారు. మామ్ షీస్ ఫ్రమ్ చిత్తూరు. ఓకే, సో పెళ్ళి తర్వాత, సో దట్ ఈస్ హౌ. ఐ డోంట్ నో, ఐ నెవర్ బదర్ టు ఆస్క్ దెమ్ వై వి ఆర్ ఇన్ కర్ణాటక అని, బట్ ఐఎమ్ అ తెలుగు గర్ల్. ఓకే, తెలుగు కన్నడ ఇలా అయితే ఎక్కువ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు మనం. యా ఐ స్పీక్, ఐ స్పీక్ తమిళ్, కన్నడ, తెలుగు. ఆర్టిస్ట్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది, చిన్నప్పటి నుంచి ఉందా? లేదు, అంటే నార్మల్గా సాంగ్స్ అంటే చిన్నప్పటి నుంచి లేదు. వెన్ ఐ వాజ్ స్టడింగ్ కాలేజ్ టైమ్స్లో అంతా ఏదైనా సాంగ్స్ చూస్తుంటే ఐ వాజ్ జస్ట్ ఇమాజినింగ్ ఆ ప్లేస్లో నేను ఉంటే ఎలా చేసేదాన్ని అంతే అనుకునేదాన్ని అంతే. ఐ నెవర్ గివ్ అ ట్రై, హీరోయిన్ అవ్వాలి వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వాలి అస్సలు అనుకోలేదు. అలా అయిపోయింది అంతే. ఫ్రెండ్స్ అనేవారేమో స్కూల్లో కాలేజ్లో, అరే నువ్వు ఆ హీరోయిన్లో ఉన్నావు, హీరోలో ఉన్నావు, సుష్మాని చూస్తే ఆ హీరోయిన్ గుర్తొచ్చింది అని టీస్ చేసేవారు. బట్ అది సీరియస్గా తీసుకోవాలి. ఐ నో లైక్ బాయ్స్ బాయ్స్ కమెంట్ సీరియస్గా తీసుకోలేము. వెదర్ ఇట్స్ జెన్యూన్ ఆర్ నాట్ అని, బట్ యా అనుకోకుండా అలా అయింది. ఐ స్టార్టెడ్ మై ఫ్యాషన్ డిజైనింగ్. ఓకే, సో అక్కడ మోడలింగ్ చేసేదాన్ని అలా 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 ఇట్ జస్ట్ హ్యాపెన్. ఐ స్టార్టెడ్ విత్ కన్నడ మూవీ అండి. కన్నడలో ఒక మూవీ చేశాను, తర్వాత తమిళ్లో ఒక మూవీ చేశాను, తెలుగు దిస్ ఇస్ మై ఫోర్త్ మూవీ. ఓకే, సో అన్ని సౌత్లో అన్ని లాంగ్వేజ్లో అలా కవర్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకే, సో యాక్చువల్లీ సునీల్ గారితో మాట్లాడితే ఆయన పటాపట పంచులు పడుతూ ఉంటాయి. అరే ఈయన పని చేస్తాడు అని తిరిగి లోపల ఇంకో పని చేస్తుంటాడు. సో ఆయన లొకేషన్లో ఎలా ఉంటారు మీతో? చాలా అందరితో చాలా బాగుంటారు అండి. ఈజ్ అ చాలా కూల్ పర్సన్, మీకు తెలుసు, చాలా లైవ్లీగా ఉంటారు. యూనో యాజ్ సూన్ యాజ్ హీ కమ్ అందరు ఫేస్లో యూ కెన్ సీ స్మైల్ 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 సునీల్ సునీల్ హై అండి గుడ్ మార్నింగ్. హీ వి యూజువలీ కాల్ ఈచ్ అదర్ స్వామి స్వామి. హీ కాల్స్ మీ స్వామి, ఈవెన్ ఐ విల్ కాల్ హిమ్ స్వామి. గుడ్ మార్నింగ్ స్వామి, హీ ఈజ్ లైక్ గుడ్ మార్నింగ్ స్వామి. మీరు ఏమైనా మాట్లాడకపోతే we call each other swami anesi. Too much fun. He's a good friend of mine now, so yeah. Enduku aina sadan ga memmalu swami an pilchara? He started calling swami. Enduko enduko telledu. Even I got it, I mean nen kuda start chesanu anamata. Okay, swami. Cheppandi swami. Swami tinnar swami, good morning swami. So yeah. అండ్ సెట్స్ యా ఇట్ వాజ్ గుడ్. నేను చెప్తుండే కదా చాలా నవ్వేవాళ్ళం కదా, ఇలా 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 డైలాగ్స్ డైలాగ్ ఫినిష్ అవుతుంది ఇంకా కట్ చెప్తా, ఇంకా కట్ చెప్పగానే వీ స్టార్ట్ లాఫింగ్. అంటే ఒక్కొక్కసారి రీజన్ కూడా ఉండదు, ఊరికే నవ్వు వస్తుంది మాకు. ఏంటి హిల్ ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్ పర్సన్. నేను కూడా ఊరికే నవ్వుతూ ఉంటానే ఉంటాను ఎప్పుడు వాళ్ళకి నవ్వు నవ్వు. సో ఇట్ వాజ్ యా. ఓకే, రీచాకి అంతగా తెలుగు సరిగా రాదు కాబట్టి మీరు స్వామి కలిసి సునీల్ స్వామి లేదు అంటే రిచా, ఇప్పుడు రిచా నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అవును, అంటే రిచా కొంచెం లేట్ గా జాయిన్ అయింది టీమ్ కి అంటే మూవీలో. సో అంత ఫస్ట్ ఈవెన్ సునీల్ ఆబ్వియస్లీ ఫస్ట్ డే షూట్ సునీల్తోనే ఉండింది, అందుకే ఎక్కువ డేస్ ఎవరితో షూట్ చేసాము వాళ్ళే కదా ఫస్ట్ ఫ్రెండ్. సో యా రిచా ఈజ్ ఆల్సో గుడ్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ నౌ. టీస్ చేయలేదు బట్
లేదు యాక్చువల్లీ ఈ అమ్మాయి అందరినీ టీచ్ చేస్తుంది. అవునా? తెలుగు రాకపోయినా, తెలుగు రాకపోయినా సీరియస్లీ ఈ అమ్మాయి అందరినీ టీచ్ చేస్తుంటుంది బాగా. షీ కీప్స్ ఆన్ లవ్, దట్స్ అ గుడ్ థింగ్ ఐ లైక్ అబౌట్ హర్. ఎప్పుడు స్మైల్ చేస్తుంటుంది. She's a cute character. మొత్తం అందరూ కామెడీ బాగా నవ్వేవాళ్ళు అందరూ కలిసి ఒక కామెడీ మూవీ చేసినట్టున్నారు. అయ్యో బాగా నవ్వేదంటే మీరు ఎలా చెప్తున్నారు తెలుసా? రీజన్ లేకుండా పిక్చర్ లాగా నవ్వు. No, we are not mad, but for reason we are not. This is Lavan Tripathi. Nenu mee Sayataram Tej. This is Niharika Konnidala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.